ఈ సౌమ్యుడు మామూలుగా ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆళ్ళ నాన్నగారు. ఆళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను. నాకు రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక స్థాయిలో నాయకులు, అలా ఇంకో పార్టీలోకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే మరి ఆయన తప్పుకోవటం. అలాగే ధర్మాన గారు మొన్న పెళ్ళి ధర్మాపురం ఆయన జనసేన చెప్పాడు, ఆయన పిఠాపురం, ఇలా ఒక్కొక్కరిలో మరి అక్కడ గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఉండదన్నట్టే మొన్న మాట్లాడేసి ఆలస్యంగా నేను 4 ఏళ్ళ క్రితం మొదలెట్టాను, ఎన్నికయ్యాక మొదలెట్టాను, క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు మరి ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన మొదలెట్టాడు. ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి, సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది చిలకలు. అలాగా నేను ముందే చెప్పా, అరే నాయన ఇలా ఉంటే అలా పోతాం రా బాబు, మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు. ఇది ఆ పవర్ ప్రయోగం, ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి, డిస్క్వాలిఫై చేయాలి అది పిచ్చి పిచ్చి చేశారని వేశారు. ఏదేమైనా ఇవాళ మరి నా మాట గడిచామని పెట్టారు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ పెడితే అసలు పార్టీ ఆఫీసే మనల్ని పెట్టుకుంటుంది. తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిస్సత్వం వచ్చినాయి. సరే మనం ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు, ఎవరు తీసుకుని ఊళ్ళో వాళ్ళే పడతారు. అది జరిగింది, బట్ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను, నాకు హోదా కావాల్సిందని మారని చేస్తారు. ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం. చూద్దాం, ఇప్పుడు మనం లేం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం, రావాలి ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని. నేను అయ్యన్న పాత్రుడు గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా ఎక్కడ మాట్లాడటం జరిగింది. సరే సమావేశాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం. ఇక మనం ఉండే విషయానికి వస్తే అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం, ఈ వరదలు, ప్రతిరోజు 2-3 గంటల వర్షాలు, దీనివలన కొంత ఆలస్యం అయింది. అయినప్పటికీ కూడా మనం అన్ని పనులు యాక్టివ్గా చేసేస్తున్నాం.